హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఒక మంచి మొబైల్ అన్బాక్స్ చేయడానికి వచ్చాను. ఇది సామ్సంగ్ F23 5G మొబైల్ అన్బాక్స్ చేద్దాం. నిన్నే ఫ్లిప్కార్ట్ నుంచి డెలివరీ ఇచ్చారు. అయితే ఇది ఓన్గా నేను నా ప్రైస్తో నా డబ్బులతో తీసుకుని అన్బాక్స్ చేస్తున్నాను. దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఇన్వాయిస్. నెక్స్ట్ మనకి అయితే మొబైల్ బాక్స్ ఉంది చూడండి. దీని ఫిజికల్ ఏరియాకి వద్దాం ఒకసారి. సామ్సంగ్ ఇక బ్రాండింగ్ ఉంది, సామ్సంగ్ గెలాక్సీ F23 5G అని. అదేవిధంగా పైన కూడా అదే రాసింది, మొబైల్ ఒక లోగో ఉంది. సైడ్ చూస్తే సైడ్ కూడా గెలాక్సీ F23 5G అని ఉంది. ఓకే, దీని స్క్రీన్ చూస్తే 16.72 సెంటీమీటర్స్, ఫుల్ హెచ్డి డిస్ప్లే, 120Hz వరకు రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ట్రిపుల్ కెమెరా, స్నాప్డ్రాగన్ 7 సిరీస్ చిప్ సెట్ ఉంది. కెమెరా విషయానికి వస్తే 50MP 8MP 2MP రేర్ కెమెరా ఇచ్చారు. ఫ్రంట్గా 8MP ఉంది. అయితే దీన్ని ఒకసారి అన్బాక్స్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తాం. మెయిన్ బాక్స్లో చూస్తే ముందు మొబైల్ తీసి పక్కన పెడదాం. బాక్స్లో కింద బాటం ఏమీ లేదు. అయితే ఫ్రెండ్స్, ఇందులో ఛార్జర్ అయితే రిమూవ్ చేశారు, ప్రైస్ కట్టింగ్. ఇక్కడ సిమ్ ఎగ్జిట్ పిన్ ఒకటి ఉంది. టైప్ సి కేబుల్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి కొంచెం వారంటీ కార్డు, కొంచెం పేపర్ వర్క్, అంతే, ఇంకేం లేవు. ఇవన్నీ తీసి పక్కన పెట్టద్దాం. ఇప్పుడు ఫోన్ వచ్చినప్పటికీ, ఫోన్ వచ్చి ఐస్ బ్లూ, చాలా బాగుంది కలర్ అయితే. కెమెరా బంప్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇది చూస్తుంటే మొబైల్ సామ్సంగ్ S సిరీస్ మొబైల్ లాగా కనిపిస్తుంది. చాలా రిచ్ లుక్ అయితే ఉంది ఫోన్ పట్టుకుంటే. ఇంకా కెమెరా బంప్ కూడా చాలా, షేప్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మొబైల్ చూస్తే ముందు కవర్ తీసేద్దాం. బో సామ్సంగ్ చాలా గట్టిగా సెట్ అయితే ఫ్రెండ్స్ మొబైల్ అయితే. ఇదంతా ఫైబర్, ప్లాస్టిక్, కానీ ఫినిషింగ్ మాత్రం గ్లాసీ ఫినిషింగ్ ఇచ్చారు. ఈ పైన మాత్రం గొరిల్లా 5 ప్రొడక్షన్ ఇచ్చారు గ్లాసు. మీకు కింద పడినా కానీ అంత త్వరగా బ్రేక్ అయితే అవ్వదు. సైడ్ అంతా కూడా పాలికార్బోనేట్ ప్లాస్టికే. అయితే ఒక్కసారి సిమ్ ట్రై చూద్దాం మనం. సామ్సంగ్ సిమ్ ట్రై అయితే 3000 ఇస్తారు. సామ్సంగ్ నుంచి అయితే ఒకసారి చూద్దాం తీసి. 3000 రెండు సిమ్లో ఒక మెమరీ కార్డ్ అట్ ఎ టైం వేసుకుని వాడుకోవచ్చు. మొబైల్ అయితే బూట్ చేద్దాం. బూట్ చేసి ఒకసారి పవర్ ఉందా లేదా చూద్దాం ఒకసారి. మొబైల్ అయితే బూట్ అయిపోయింది. ఓకే, మొబైల్ అంతా క్విక్ సెటప్ చేసి మీకు మెయిన్ స్క్రీన్లో కలుస్తాను. చూడవచ్చు, అయితే అవి వైఫై కానీ నెట్ కానీ ఆన్ చేసినప్పుడు అవి అయితే ఆన్ అవుతాయి. ఒకసారి చూద్దాం. మీకు ఫన్ తర్వాత పోర్ట్రేట్ ఇచ్చారు, తర్వాత ఫోటో వీడియో మోడ్లోకి వెళ్తే మనకి ఎప్పటిలాగే ప్రో ఉంది, సింగిల్ టేక్, నైట్ మోడ్, ఫుడ్, పరణామ, మైక్రో, సో మోషను,
సూపర్ స్లో మోషన్, స్లో మోషన్, హైపర్ షార్ట్ ఇవి ఎప్పుడు వచ్చినాకే ఏఆర్ జోన్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఏఆర్ జోన్ కూడా బాగానే ఉంటుంది. అంటే మన అంత బాగానే ఉంటే మనం ఏఆర్ జోన్ మన ఫోటో తీసినప్పుడు మన కార్టూన్ ఎలా ఉంటుంది అనేది ఈ ఫోన్లో వస్తుంది. అంటే ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే అది కూడా 8 మెగాపిక్సెల్ బాగానే ఉంది మొబైల్ అయితే. అయితే ఇందులో ఎన్ఎఫ్సి ఉంది, మీరు డైరెక్ట్గా పేమెంట్ అన్నీ చేయొచ్చు. సామ్సంగ్ పే ఉంది కాబట్టి అది కూడా వర్క్ చేస్తుంది. ఇంకా ఈ స్టోరేజ్ వచ్చిన 128 GBతో వస్తుంది. బేస్ మోడలే 128 GB బేస్ మోడల్ వస్తుంది. వీడియో పరంగా ఒకసారి వీడియో కూడా చూద్దాం. అంతలో యాప్స్ చూసారు కదా, ఇవన్నీ బ్లూట్ వేర్ ఎక్కువ ఉంది. ఇంచుమించుగా బ్లూట్ వేర్ మొత్తం అంతా వచ్చి మనం కావాలి అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఫోన్ అయితే బూట్ అయిపోయింది. దీని డిస్ప్లే వచ్చి 6.6 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది, ఎల్సిడి డిస్ప్లే. పెద్ద ఫోన్ కావాలి, స్క్రీన్ పెద్ద కావాలనుకున్న వాళ్ళు ఇది చాలా పెద్ద స్క్రీన్ ఉంటుంది. నెక్స్ట్ అయితే ఫ్రంట్ వచ్చి గొరిల్లా గ్లాస్ 5తో ప్రొడక్ట్ చేశారు. నెక్స్ట్ బాడీ అంతా కూడా పాలికార్బోనేట్ బాడీయే. ఫ్రంట్ వచ్చి ఇక్కడ నాచ్లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఒకసారి ఫోను చూద్దాం. అదే బ్లూట్ వేర్ అయితే చాలా ఉంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. మీకు అవసరం లేదనుకుంటే అన్ఇన్స్టాల్ కూడా చేసుకొచ్చే విధంగా. ఓకే, అన్ఇన్స్టాల్ ఎలా చేయాలి, అది అన్ఇన్స్టాల్ చేసే పద్ధతి ఏంటి, ప్రాసెస్ అనేది వేరే వీడియో కూడా చేస్తున్నాను, ఆ వీడియో మీకు వస్తుంది. మనం ఏదైనా యాప్ వేసుకున్నప్పుడు దానికి గ్రాండ్గా పర్మిషన్స్ అయితే ఇచ్చేస్తున్నాం, కానీ అన్ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు పర్మిషన్స్ మాత్రం మనం క్యాన్సిల్ చేయకుండా మనం అన్ఇన్స్టాల్ చేయడం వల్ల అక్కడి నుంచి మళ్ళీ యాప్ తీసేసినా కానీ దానికి సంబంధించిన మెసేజ్లు మొత్తం అన్నీ మన స్క్రీన్ మీద వస్తూ ఉంటాయి యాప్ తీసేసినా కానీ. ఆ ప్రాబ్లం రెక్టిఫై చేయాలంటే అన్ఇన్స్టాల్ ఎలా చేయాలని ఒక వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి మీకు డార్క్ మోడ్లో పెడతా, మీకు కనిపించేస్తుంది. ఒక నిమిషం, ఇది 600 నెట్స్తో వస్తుంది బ్రైట్నెస్. మీరు సన్ వేవ్లోకి వెళ్ళినా కానీ ఫోన్ మీకు డిస్ప్లే చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఎండలో కూడా ఎంత ఎండ ఉన్నా కానీ మనకు డిస్ప్లే బాగానే కనిపిస్తుంది. చూసారు కదా డిస్ప్లే, నెట్స్ అయితే ఎక్కువే, ఇంచుమించు ఆఫ్ పెట్టినా కానీ బ్రైట్నెస్ బాగానే వస్తుంది. నెక్స్ట్ వచ్చి దీంట్లో ఇది 4GB 128GB ఒక మోడల్ వస్తుంది. స్టోరేజ్ విషయంలో వస్తే 6GB 128GB ఒక మోడల్ వస్తుంది. అయితే ఇందులో వచ్చి 5000 mAh బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మీరు చూసారు కదా బాక్స్లో అయితే ఇటువంటి ఛార్జర్ ఇవ్వలేదు, మనం వీడియో పర్చేజ్ చేసుకోవాల్సిందే. నెక్స్ట్ వచ్చి ఫోన్ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమి లేదు, ఒకసారి చూడాలి సాఫ్ట్వేర్ అప్డేట్. మొబైల్ వచ్చి చాలా స్మూత్గా ఉంది. ఇది ఇంచుమించుకుని చూడండి, అప్డేట్ చేస్తే మంచి అప్డేట్ వస్తే 13-14 కూడా పనిచేస్తుంది. కెనల్ వర్షన్ బిల్ క్వాలిటీ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చి చూడాలి ఫస్ట్, అంటే ఇప్పుడు ఇంకో సెక్యూరిటీ ప్యాచ్ కూడా వచ్చి ఉంటుంది, చెక్ చేయాలి. మొత్తం మొబైల్ డిస్ప్లే పరంగా అయితే ఇప్పుడు మీకు చెప్తున్నాను, డిస్ప్లే పరంగా అయితే చాలా బాగుంది. మీరు మూవీస్ కానీ ఏమైనా చూడాలనుకుంటే డిస్ప్లే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి ఈ మొబైల్లో కెమెరా విషయానికి వస్తే కెమెరా డిపార్ట్మెంట్లో బ్యాక్ సైడ్ వచ్చి 3x కెమెరా సెటప్ వస్తుంది. కనిపిస్తున్నాను 3x కెమెరా సెటప్, ఇది వచ్చి 50 MP 2 MP 5 MP ఒకటి. ఫ్రంట్ వచ్చి 8 MP కెమెరా, ఒకసారి కెమెరా కెమెరా పనితనం కూడా బాగానే ఉంది. వీడియో చేద్దాం, 50 MP అయితే 50 MP ఫోన్ తీసుకొచ్చి నెక్స్ట్ వీడియో వెళ్తే వీడియోలో కూడా
మీకు ఫుల్ హెచ్డీ యూహెచ్డీ మొత్తం మూడు సపోర్ట్ చేస్తుంది. మొబైల్ చాలా బాగుంది. అయితే వీళ్ళలో ముందు మొబైల్తో పోల్చుకుంటే ఇక్కడ పన్నెండు ఒక డిస్ప్లే కోసం వద్దాం సార్. యూట్యూబ్ వీడియో ఒకటి ఓకే. ఇది స్టీరియో స్పీకర్ కాదు, సింగిల్ స్పీకర్ అయినా చాలా లౌడ్ ఉంది. మీకు చూసారు కదా నేను స్క్రీన్ డిస్ప్లే క్లారిటీ, అదేవిధంగా స్పీకర్ యొక్క అవుట్పుట్ అయితే సింగిల్ స్పీకర్ అయినా సరే చాలా బాగుంది. ఫోన్లో వచ్చినప్పటికీ సెక్యూర్ ప్రోగ్రామ్ అని తెలిసింది. ఈ ఫోన్లో మీరు ఏమైనా పర్సనల్ యాప్స్ కానీ ఏమైనా యూజ్ చేసుకుంటే సెక్యూర్ ఫాలో ఫోటోస్ ఏమైనా తీసుకోవచ్చు. తర్వాత నాట్ సెక్యూరిటీ దీనికి ఉండలేదు. నాట్ సెక్యూరిటీ స్మార్ట్ ఫోన్స్ అంటే సామ్సంగ్ గ్యాడ్జెట్ మీద ఉంటే మీరు మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్లేసింగ్ కూడా చాలా కరెక్ట్గా ఇచ్చారు. సార్ చూద్దాం, ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా ఫాస్ట్ ఉంది. మీరు చూస్తున్నారు కదా ఏలు పెట్టి ఫింగర్ ప్రింట్ బ్యాక్ తీసే లోపల కూడా అన్లాక్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చాలా యాక్టివ్గా పని వర్క్ చేస్తున్నాం. ఓకే, తర్వాత ఫేస్ అన్లాక్ కూడా ఉంది. ఫేస్ అన్లాక్ కూడా బాగానే వర్క్ అవుతుంది. అంటే ఫిజికల్గా చూసినా సాఫ్ట్వేర్ పరంగా చూసినా సెక్యూరిటీ ప్రతి నెల ఒక అప్డేట్ వస్తుంది. మీ సెక్యూరిటీ ప్యాచ్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది. సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా బాగానే ఇస్తారు. సామ్సంగ్ వాళ్ళు 3 ఇయర్స్ దాకా అప్డేట్స్ వస్తాయి. ఈ సిమ్ కూడా 5G సపోర్ట్ చేస్తుంది కానీ 5G తొందరలో మనకి రానుంది. అయితే హైదరాబాద్ సిటీస్లో ఇప్పుడు వెళ్తే 5G ఆన్ అయితే పొజిషన్లో ఉంది. ఎందుకంటే హైదరాబాద్ మొత్తం కూడా 5G ఆన్ అయ్యింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఎయిర్టెల్ అయితే 5G ఆన్ అవుతుంది. నేను అది కూడా మీకు చూపిస్తాను. తర్వాత నేను హైదరాబాద్ వెళ్తాను, అప్పుడు మీకు 5G చూపిస్తాను. ఆ స్పీడ్ ఎంత అవుతుంది 5G స్పీడ్ అది కూడా మీకు చేసి చూపిస్తాను వీడియో డౌన్లోడ్ చేసుకోవటాన్ని. అయితే ఫిజికల్గా ఈ సెగ్మెంట్లో సామ్సంగ్ F23 మొబైల్ అయితే చాలా బాగుంది. అయితే మొన్న ఫ్లిప్కార్ట్ ఆఫర్ నచ్చినాయి కదా దసరా సేల్లో కూడా ఇది ఆఫర్ ఉంది, తీసుకోండి ఫ్రెండ్స్. 5G తక్కువ రేట్లో మన సామ్సంగ్ బ్రాండ్ నుంచి మంచి మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ తీసుకోవచ్చు, F23. మీకు మొబైల్ కూడా చాలా బాగుంటుంది. అయితే మీకు ఈ అన్బాక్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కానీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వీడియోలు చేసేలాగా నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ వేరే ఒక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.